Hello friends, welcome back. A petition was filed in the TS High Court against the reopening of schools and colleges, especially against the reopening of primary and pre-primary classes. The petition was filed by a private teacher and he argued that it is very dangerous to the health of small children. They are not vaccinated, so their lives are in danger. That's why for primary and upper primary, so no need of offline classes. So it is very dangerous, and the court is going to listen to the arguments on the 31st of this month. Okay, Vidya Samsthalo Pratyaksha Bodhanapai High Court lo Praja Prayojana Vyajyam pre-primary primary class loki Pratyaksha Bodhana Nilipi Veyalani Korutu High Court lo Praja Prayojana Vyajyam Dakhalaindi Vicharana Purtaye Varaku Vidya Samsthalo Pratyaksha Bodhanaku Anumatistu Jari Chesina Memo Uttarlanu Jari Cheyalani అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిల్లు కోరారు. ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ దాఖలు చేసిన పిల్లుపై ఈ నెల 31న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విద్యాశాఖ నిర్ణయం చిన్నపిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ఉందని పిల్లో పేర్కొన్నారు. మరోవైపు మూడో దశ కరోనా పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆన్లైన్లోనూ కొనసాగిస్తారా, భౌతిక దూరం ఎలా పాటిస్తారు తదితర అంశాలపై విద్యాశాఖ ఉత్తర్వులో స్పష్టత ఇవ్వలేదన్నారు. వైద్య ఆరోగ్య సలహా కమిటీ నివేదికను కూడా బయటపెట్టలేదన్నారు. ముందుగా ఉన్నత పాఠశాలలు ప్రారంభించి పరిశీలించిన తర్వాత ప్రీ ప్రైమరీ ప్రైమరీ విద్యార్థులకు మొదలు పెడితే బాగుండేదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. పిల్లల కరోనా సోకితే వెంటనే గుర్తించడం చాలా కష్టమని, ఈలోగా తరగతి గది అంతటితో పాటు వారి ఇళ్లలోని వృద్ధులకు కూడా ముప్పు ఉంటుందన్నారు. కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వులు నిలిపివేయాలని కోరారు. విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యా సంచాలకురాలు, ప్రజారోగ్య సంచాలకుడు, కోవిడ్పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సలహా కమిటీని ప్రతివాదులుగా దీంట్లో పేర్కొన్నారు. ఓకే, వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ 31st. ఓకే, న్యూ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.